హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మహావతార బాబాజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఏ జాబ్ నోటిఫికేషన్ మిగిలిపోయినా మన ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు కూడా మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే డీటెయిల్స్తో పాటుగా మరికొన్ని వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను జెన్యున్గా ఈ జాబ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఈ నోటిఫికేషన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిందండి. ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు, మొత్తం వేకెన్సీ 155, పోస్ట్ నేమ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ 8, ట్యాక్స్ అసిస్టెంట్ 83, ఎంటీఎస్ 64. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, ఫర్ ఇన్స్పెక్టర్కి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఉండాలి, ఫర్ ట్యాక్స్ అసిస్టెంట్కి డిగ్రీతో పాటు డేటా ఎంట్రీ స్పీడు 8000 కీ డిప్రెషన్స్ పర్ హవర్. ఎంటీఎస్కి మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే 10th క్లాస్ ఉంటే సరిపోతుందండి. ఈ పోస్టులన్నీ స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ చేస్తారు, అంటే ఎనీ గేమ్స్ నేషనల్ స్టేట్ లెవెల్లోని పార్టిసిపేట్ చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ ఫర్ ఇన్స్పెక్టర్కి 18 to 30 ఇయర్స్, ఫర్ ట్యాక్స్ అసిస్టెంట్ 18 to 27 ఇయర్స్, ఫర్ ఎంటీఎస్ 18 to 25 ఇయర్స్. శాలరీ నెలకి 18,000 నుంచి 1,42,000 వరకు ఉంటుందండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్, రిలెవెంట్ స్పోర్ట్స్ మెరిట్ సర్టిఫికెట్ లేదా పార్టిసిపేషన్ సర్టిఫికెట్, దానికి సంబంధించిన ఫామ్స్ కన్సర్న్ ఆఫీసర్ చేత సైన్ చేసి ఉండాలి, 10th క్లాస్ మార్క్షీటు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, క్యాష్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి. ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. సెకండ్, ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేటు జూలై 8, లాస్ట్ డేటు ఆగస్ట్ 25. ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఎటువంటిది ఏమీ లేదండి, ఓన్లీ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి ఈ నోటిఫికేషన్. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్కి గ్రౌండ్ లేదా ప్రొఫిషియన్సీ టెస్ట్, ట్యాక్స్ అసిస్టెంట్ అభ్యర్థులకైతే స్కిల్ టెస్ట్ ద్వారా ఆధారంగా ఎంపిక చేస్తారండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకి నెలకి శాలరీ అయితే 18,000 నుంచి 1,42,000 వరకు ఉంటుందండి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన కీ పాయింట్స్ అయితే ఇవేనండి. అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ లింకు, నోటిఫికేషన్ లింకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఇంకా క్లియర్గా డీటెయిల్స్గా మీరు అక్కడ నుంచి కాపీ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, కుదిరితేనే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై హింద్.